మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిఏ ఫ్రెండ్స్ నాలుగైదు రోజుల్లో పిఆర్సీ నివేదిక ప్రభుత్వానికి అందన్నట్లు తెలుస్తుంది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ నాలుగైదు రోజుల్లో పిఆర్సీ నివేదిక ప్రధాన కార్యదర్శికి పీఆర్సి కమిషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది సో వివరాలు చూసినట్లయితే మనకు వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగైదు రోజుల్లో శుభార్త అందనున్నట్లు తెలుస్తుంది ముగ్గురు సభ్యుల పీఆర్సి కమిషన్ ఈ నెల ఇరవై తొమ్మిది అవ తేదీలోగా పదనాకాదర్శికి నివేదిక అందించనున్నట్లు సమాచారం ఈ నెల ముప్పై ఒకటవ తేదీతో కమిటీ గడువు ముగుస్తున్నందున రెండు రోజుల ముందే ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు తెలిసింది ఇప్పటికే నివేదికల్లో నివేదికలోని కొన్ని అంశాలపై ఉద్యోగ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి ఈసారి ఫిట్మెంట్ను ముప్పై మూడు శాతానికి ఖరారు చేసినట్లు ఉద్యోగుల్లో గుసగుసలు మొదలయ్యాయి లాంఛనంగా ఆ కమిటీ తన నివేదికను సిఎస్కు సమర్పించిన తర్వాత ముఖ్యమంత్రి ఆమోదంతో అందులోని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ఉద్యోగులు అరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందిగా పీఆర్సీ కమిషన్కు విజ్ఞప్తి చేశారు అయితే రెండేళ్లు దాటినా దానిపై స్పష్టత లేకపోవడంతో ఈసారి ఐఆర్ అంటే ఇంటర్మ్ రిలీఫ్ అంటాం మనం దాన్నే సో మధ్యంతర అని తెలుగు వెళ్ళటాము సో అది లేకుండా నేరుగా పీఆర్సీ వస్తుందన్న ఆశతో ఉద్యోగులు ఉన్నారు అయితే వారు కోరిన దాంట్లో సగం మాత్రమే ఫలించనున్నట్లు తెలుస్తుంది అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఉద్యోగ సంఘాలు తదుపరి డిమాండ్లను తెరపైకి తెరన్నట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే పీఆర్సి ఇవ్వబోయే కమిటీలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏదైతే మనకు సోషల్ మీడియాలో మనకు వస్తున్నాయో సో అవి ఇక్కడ మనం ఒకసారి కూడా చూద్దాము ఇక మనం చూడవచ్చు పిఆర్సి కమిటీ తయారు చేసినటువంటి రికమెండేషన్ చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన రిపోర్ట్ అనేది సిఎస్కు ఇవ్వనున్నట్లు ఇందులో మనకు తెలుస్తుంది అదేవిధంగా సీఎం మీటింగ్ అనేది డిసెంబర్ ముప్పైనా ఉద్యోగ యూనియన్లతోటి మనకు సంఘాలతోటి మీటింగ్ ఉన్నట్లు కూడా దాని మనకు తెలుస్తుంది అదేవిధంగా పిఆర్సి న్యూ శాలరీ అనేది మనకు ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి డైరెక్ట్ శాలరీలో ఈ ఏదైతే పెరిగినటువంటి ఉంటుందో పిఆర్సీ ద్వారా అది రా వస్తుంది అన్నట్టుగా మనకి ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది అయితే ఫస్ట్ జూలై రెండు వేల పద్దెనిమిదిన నుంచి ఈ రెండు వేల పద్దెనిమిది పీఆర్సీ అమలు కావాల్సి ఉంది సో అక్కడి నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఇవన్నీ కూడా నోషనల్గా పేపర్ పైన బెనిఫిట్స్ అనేది చూపించడం జరుగుతుంది సో వీటికి ఎట్లాంటి ఏరియర్స్ అనేది కూడా ఇవ్వ ఇవ్వడం జరగదని చెప్పేసి మనకు తెలుస్తుంది సో ఇది ఇంత మేర మరి ఉద్యోగులు అయితే నష్టపోయే పరిస్థితి ఉంది ఇది నిజమే ఇదిగినా నిజమయ్యే పరిస్థితి ఉంటే సో అదేవిధంగా మినిమం శాలరీని ఇరవై వేలుగా చేసినట్లు తెలుస్తుంది అదే ఫిట్మెంట్ అనేది ముప్పై మూడు శాతం రికమెండ్ చేశారని చెప్పేసి మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఇంక్రిమెంట్ అనేది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా మార్చినట్లు తెలుస్తుంది అయితే ఇది ఇప్పుడు సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్గా ఉంది సో అక్కడ నుంచి ఇట్లా రికమెండ్ చేసినట్లు తెలుస్తుంది అదేవిధంగా గ్రాట్యుటీ అనేది కూడా మనకు పన్నెండు లక్షల నుంచి పద్దెనిమిది లక్షలకు పెంచినట్లు కూడా తెలుస్తుంది ఇంతకుముందు మనకు ఫుల్ పెన్షన్ రావాలంటే ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది సో దాన్ని ముప్పై ఒక్క సంవత్సరాలకు తగ్గించినట్టు తెలుస్తుంది అంటే ముప్పై ఒక్క సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ వస్తు వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇక్కడ నుండి సో ఆ విధంగా మరి మార్పులు అనేది చేసినట్టు తెలుస్తుంది సో అదేవిధంగా మినిమం అంటే కనీస పెన్షన్ అనేది ఆరు వేల ఐదు వందల నుంచి పదివేలకు కూడా పెంచినట్లుగా మనకి తెలుస్తుంది తర్వాత ఈ హెచ్ఆర్ఏలో మాత్రం వివిధ మార్పులు అయితే చే లేనట్లు తెలుస్తుంది హెచ్ఆర్ఏ థర్టీ పర్సెంటేజ్ సిటీలో డిస్టిక్లో ట్వంటీ మండల్ లెవెల్ ఫిఫ్టీన్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కానీ మన గ్రామీణ ప్రాంతంలో ట్వెల్వ్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ అనేది అమలవుతుంది ప్రస్తుతం సో ఇది చూడాలి మరి ఎంతవరకు దీంట్లో మార్పు అనేది ఉంటుందనేది తర్వాత ఈ మాస్టర్ స్కేల్స్లో త్రీ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ రేటు అనేది ఉండబోతున్నట్టు తెలుస్తుంది తర్వాత ఇక ముందు పిఆర్సి అనేది పది సంవత్సరాలకోసారి రా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అట్లా ఉండబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే డిఏ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే ఎంత ప్రకటిస్తే అంత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డిఏ అంతా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు పేర్కొన్నట్టయితే అయితే తెలుస్తుంది తర్వాత రిటైర్మెంట్ ఏజ్ అనేది ఏప్రిల్ ఇరవై ఒకటి తర్వాత దీనికి రిటైర్మెంట్ ఏజ్ ఎంత పెంచాలి అనేది ఎప్పుడు పెంచాలనేది నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఇది ఈ మన పిఆర్సీ టూ థౌసండ్ ఎయిటీన్కి సంబంధించినటువంటి కొన్ని రికమెండేషన్స్ అనేది ఇక్కడ మనకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విషయాలు సో మరి చూడాలి ఈ డిసెంబర్ ట్వంటీ నైన్ అంటే డిసెంబర్ ఎండింగ్లో పీఆర్సీ కమిటీ నివేదికను మరి సిఎస్కు ఇస్తుందా లేదా ఇస్తే ఎలాంటి రికమెండేషన్స్ వస్తాయనేది ఫర్దర్ మనకు రెండు ముఖం నాలుగైదు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది మనకు తెలుసుకునే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ పీఆర్సీ టూ థౌసండ్ ఎయిటీన్కి సంబంధించిన అప్డేట్ సమాచారం సో ఈవో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకటబెట్టిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్ హ్యాపీ నెస్ డే